हाय फ्रेंड्स वेलकम बैक टू कन्वितास किचन रेसिपी वंकाय शनगपप्पु करी वंकाय शनगपप्पु करी राइस लोकी चाला टेस्टी उंटुंदी वंकाय शनगपप्पु करी प्रिपरेशन लोकी मुंदु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेयंडी अलागे बेल आइकॉन नी एक्टिवेट चेयंडी। वंकाय शनगपप्पु करी की कावाल्सिन इंग्रीडियंट्स वंकायलु आनियन ग्रीन चिल्ली रेड चिल्ली करी लीव्स कोरिएंडर लीव्स जिंजर एंड गार्लिक पेस्ट गरम मसाला पाउडर पच्चिसेनग पप्पु मिनप पप्पु जीलकर्रा आवालु रेड चिल्ली पाउडर टर्मरिक पाउडर साल्ट ऑयल मुंदुगा ओक बाउल तीसुकुनी ओक पाव कप्पु पच्चिसेनग पप्पु वेसुकुनी ओक टू टाइम्स वाश चेसुकुनी तगिनन्नी वाटर पोसुकुनी 30 to 40 मिनट्स नानबेट्टुकोवाली। इवि इला नानिन तर्वात ई वाटर वंपेसुकुनी पक्कन पेट्टुकोवाली। आ तर्वात ओक पाव केजी वंकायल्नि 1 इंच सैज ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్ లో వేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పచ్చిసెనగ పప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే ఒక రెడ్ చిల్లీ వేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకోవాలి। ఆ తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇవి గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి కదుపుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగ పప్పు వేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత దీనిలోకి మనం 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని చేతితో ఈ విధంగా వేసుకోవాలి। ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ salt వేసి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు అప్పుడప్పుడు కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ మనం ముందుగా salt వేసాం కాబట్టి మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి। ఆ తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। అంటే ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు salt స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు। అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసే విధంగా మరొకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ వంకాయ శనగ పప్పు కర్రీని ఒక సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ శనగ పప్పు కర్రీ రెడీ అయిపోతుంది। ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం
బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.